ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ కేసులు ప్రజలను కలవరపెడుతున్నాయి. పల్లె పట్టణమని తేడా లేకుండా జ్వరపీడితులు హాస్పిటల్స్ బాట పడుతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ వందల సంఖ్యలో రోగులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని వేడుకుంటున్నారు స్థానికులు. సీజనల్ ఫీవర్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున విషజ్వరాలతో రోగులందరూ కూడా హాస్పిటల్ బాటన పట్టారు. ప్రస్తుతం మనం ఒక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. అసరాపేటలోని పేరాయిగూడెం దగ్గర హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున రోగులందరూ కూడా పేషెంట్లు హాస్పిటల్కి వచ్చిన పరిస్థితి కనపడింది. పెద్ద ఎత్తున లైన్లో కూడా నుంచున్నారు. వీరందరికీ కూడా విషజ్వరాలు గత 3-4 రోజులుగా సీజనల్ జ్వరాలనే ఎక్కువగా వస్తున్నాయి. ఒకవైపు వాంతులు విరోచనాలతో పాటు ఎక్కువగా పెయిన్స్తో జ్వరాలు వస్తుండడంతో రాత్రి పగులనే తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున హాస్పిటల్ తాకిడి కూడా కనపడుతుంది. మనం చూడవచ్చు విజువల్స్లో చాలామంది కూడా మహిళలు కావచ్చు, అలాగే కొంత వయసు యూత్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ విషజ్వరాలు అనేవి ప్రబలుతున్నాయి. కొంతమంది ఉన్నారు పేషెంట్స్. ఎక్కడి నుంచి వచ్చారన్న, ఏంటి ప్రాబ్లం? ఏంటి జ్వరం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పేట. ఎట్లా వస్తుంది జ్వరం మీకు? వైరల్ ఫీవర్ లాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అల్లుగూడెం. ఎట్లుంది జ్వరం? ఎట్లుంది? జ్వరం వస్తుంది. నువ్వు అన్న ఎక్కడి నుంచి వచ్చారు? తిమ్మాపురం నుంచి. ఒళ్ళొప్పుల ద్వారా వస్తుంది జ్వరం. ఏమన్నారు? డాక్టర్ని కలిశారా? కలిసాం. ఏం చెప్పారు? మరోసారి టెస్ట్ చేయించుకోమన్నారు. బ్లడ్ టెస్ట్. మీరు చెప్పండి అన్న, ఏంటన్నా జ్వరమేనా ప్రాబ్లం? జ్వరమే. అంటే మీ గ్రామంలో కూడా అందరికి అట్లే ఉందా? అట్లే ఉన్నాయి. తంపేడ మండలం అది. మరి మెడికల్ ఆఫీసర్లు అక్కడికి రావట్లేదా? వస్తున్నారు కానీ ఇప్పుడు ఒకసారి వస్తున్నారు. ఇది మనం చూడవచ్చు చాలామంది కూడా జ్వరాలతోటే వస్తున్నామని చెప్తున్నారు. మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. రోజుకి ఎంతమంది వస్తున్నారు? ఎట్లా ఉంది మేడం వైరల్ ఎఫెక్ట్? రోజు 200 మెంబర్స్ ఉంటున్నారు. ఎక్కువ అన్ని ఎక్కువ కేసులు అయితే ఫీవర్ కేసులే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే వైరల్ పాజిటివ్ ఎక్కువ కేసులు వస్తున్నాయి. ప్లేట్లెట్స్ కొంచెం తక్కువ అలా వస్తున్నాయి. మలేరియా కేసులు అయితే కొంచెం కంపారిటివ్లీ టైఫాయిడ్ కంటే మలేరియా కేసులు తక్కువ ఉన్నాయి. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధుల్లో కావచ్చు, ఎక్కువగా శ్వాసకోశ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి కదా, ఇదేమన్నా ఫంగస్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు? ఇప్పుడంతా సీజనల్గా వర్షం కింద పడి వాళ్ళకి ఆస్తమా ఉండి ఆల్రెడీ ఇంతకుముందు ఉబ్బసం ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకా మరి కొంతమంది అంటే బ్లడ్ ఇప్పుడంతా బ్లడ్ తక్కువ అట్లా ఉండి ఆయాసం లాగా కంప్లైంట్స్తో వస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారు మేడం వెళ్ళి ట్రీట్మెంట్? అంటే కొన్ని డెంగ్యూ కేసులు కూడా వస్తున్నాయి కదా, ఎట్లా ట్రీట్మెంట్? అన్ని ట్రీట్మెంట్ అంతా ఇక్కడ బాగానే జరుగుతుంది. అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అడ్మిట్ చేసుకుంటున్నాము, 3 డేస్ ఉంచుతున్నాము. తర్వాత మళ్ళీ 2 టైమ్స్ ప్లేట్లెట్ కౌంట్ అవి చూసుకుంటున్నాము. ఎట్లానే చేసి అన్ని బాగున్నప్పుడు పంపిస్తున్నాం. చాలామంది పేషెంట్స్కి నైటే జ్వరం వస్తుంది, చలితో వస్తుంది అంటున్నారు, దీని దేనివల్ల మేడం? అదే పీరియాడికల్గా మెయిన్గా పీరియాడికల్గా చిల్స్, ఫీవర్, టెంపర్ ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటాయి అన్నట్టు. కొన్ని విలేజెస్ సంబంధించి కొన్ని గ్రామాల, గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ లోపం వల్ల కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్న పరిస్థితి, వాటికి సంబంధించి క్యాంపులు ఏమైనా పెట్టడం జరుగుతుంది ఆ ప్రాంతాల్లో? పెడుతున్నారు. అక్కడ లోకల్లో కూడా డాక్టర్స్ ఉంటున్నారు కదా, మొబైల్ టీమ్స్ కూడా వెళ్తున్నాయి. ఈ పేరాయిగూడెం సంబంధించి రోజువారీ ఎంతమంది రోగులు వస్తుంటారు? మొత్తము పేరాయిగూడెం అని కాదు, మొత్తము 180-200 ఉంటున్నారు డైలీ. థ్యాంక్ యూ. ఇది ఒక మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు పెట్టాలని చెప్పేసి వీళ్ళంతా కూడా కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పేరాయిగూడెం దగ్గర హాస్పిటల్కి, బీఎస్సీకి దాదాపుగా 100 నుంచి 200 వరకు కూడా రోగులు వస్తున్న పరిస్థితి. అందరూ కూడా విషజ్వరాలు, అలాగే డెంగ్యూ బారిన పడిన వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి ప్రశ్నంగా కనపడుతుంది. చాలామంది కూడా దగ్గు, జలుబు, అలాగే కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని వాళ్ళంతా కూడా పేషెంట్ చెప్తున్న పరిస్థితి ప్రశ్న ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి ఏమైనా గణేష్ తో కిరణ్ అసరాపేట.